తిరుపతి నగరానికి ఆధ్యాత్మిక శోభ తెచ్చేందుకు టీటీడీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. లేజర్ షోతో పాటు శ్రీవారి శంకుచక్ర నామాల ఏర్పాటుకు చర్యలను ముమ్మరం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన తిరుమల క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. తిరుపతికి చేరుకొని అక్కడ కాలినడక మార్గంలో గాని వాహనాల్లో తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో తిరుపతిలో ఆధ్యాత్మిక శోభ కనిపించడం లేదంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం తిరుమలతో పాటు తిరుపతిలో కూడా ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా భక్తులను తన్మయత్వానికి గురిచేసేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగా ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు వివిధ కన్సల్టెంట్ సంస్థలను సంప్రదించారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి అనుబంధంగా రామాయణం వివరిస్తూ శ్రీరామం పేరిట రామాయణ పురాణ ఇతిహాసంలోని కీలక ఘట్టాలను అక్కడ ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా తిరుపతి నగరంలో టీటీడీ నిర్వహణలో ఉన్న తిరుచానూరు నుండి అలిపిరి వరకు, మహతి నుండి అలపిరి వరకు ఉన్న 26 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో శ్రీవారి శంకుచక్ర నామాలను లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో ప్రయోగాత్మక పరిశీలనగా తొలి విడతలో అలిపిరి నుంచి కపిలతీర్థం వరకు 26 స్తంభాలపై శ్రీవారి శంకుచక్ర నామాలను ఏర్పాటు చేస్తారు. అలాగే తిరుపతిలోని అలిపిరి వద్ద శ్రీధామం పేరిట నిలువెత్తు శ్రీవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి లేజర్ లైటింగ్ షో ద్వారా శ్రీనివాస చరిత్రను భక్తులకు తెలిసేలా టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది. ఆ మేరకు కసరత్తు కూడా ప్రారంభించింది. ఆగస్టు నెలాఖరులోపు ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అలాగే అలిపిరిలోని గరుడాల్వార్ విగ్రహానికి లేజర్ లైటింగ్ షో ద్వారా అదనపు హంగులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. నామం శంఖం చక్రం, ఇది 15 మన అలిపిరి జంక్షన్ నుంచి కపిలతీర్థం జంక్షన్ 15 పెడుతున్నాము. ఇంకా 250 వచ్చి చిన్నవి ఇల్యూమినేటర్స్ మన 26 కిలోమీటర్లు టీటీడీ రోడ్స్ ఉన్నాయి కదా, అక్కడ పెట్టి అంటే పైనుంచి చూస్తే భక్తి భావం. తిరుపతి నగరాన్ని సుందరీకరణతో పాటు ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా తీసుకువచ్చేందుకు లేజర్ షో దోహదం చేస్తుందని తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం వెల్లడించారు. టీటీడీ అధికారులు ఆశించిన విధంగా సకాలంలో పనులు జరిగితే తిరుపతి నగరానికి మరింత వన్నె చేకూరే అవకాశం ఉంది. సుదూర ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు స్వామివారి వైభవాన్ని తెలుసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక నగరం వైభవం మరింత పెరుగుతుందని ఆశిద్దాం. అక్కడ లేజర్ మ్యాపింగ్ అవన్నీ చేయించింది అన్నమాట. ఇప్పుడు ఏమంటే గరుడ విగ్రహము అలిపిరి ఆర్చ్ ఉంది కదా, అది కలర్స్ మారుస్తాం, ఫోకస్ లైట్స్ పెట్టి. రాత్రిపూట బ్రహ్మాండంగా ఉంటుంది కదా గరుడ విగ్రహము, గరుడాలవారు కానీ మన అలిపిరి దగ్గర మారిస్తే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే